నంద్యాల పట్టణం సంజీవనగర్ చందన బ్రదర్స్ ఎదురుగా ఆదిత్యాస్ బార్బిక్యూ అండ్ లిమిటెడ్ బఫెట్ రెస్టారెంట్ ను బుధవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నంద్యాల జిల్లాకు నూతన కాన్సెప్ట్ తీసుకురావడం శుభపరిణామమని, వ్యాపారం మరింత అభివృద్ధి సాధించి అనేక బ్రాంచ్లు ప్రారంభించాలని, యువతకు స్ఫూర్తిగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పిపి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, నంద్యాల జిల్లా కేంద్రంలో హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలలో ఉన్న విధంగా నూతన కాన్సెప్ట్ తీసుకువచ్చి నంద్యాల ప్రజలకు సరికొత్త రుచులను పరిచయం చేసేందుకు నూతనంగా ఆదిత్యాస్ బార్బిక్యూ అండ్ లిమిటెడ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. వ్యాపారం దినదినాభివృద్ధి సాధించాలని నిర్వాహకులు రామేశ్వర్, సతీష్ లను ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు నంద్యాలలోని చందన బ్రదర్స్ ఆపోజిట్లో సెకండ్ ఫ్లోర్లో బార్బిక్యూ రెస్టారెంట్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. రామేశ్వర్ గారికి అలాగే సతీష్ గారికి ఇద్దరికి కూడా నా అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే నూతన కాన్సెప్ట్ తోటి ఈరోజు అన్లిమిటెడ్ బుఫేని మన నంద్యాల ప్రజలకు కూడా పరిచయం చేయడం, హైదరాబాద్, బెంగళూరు లాంటి మహానగరాల్లో ఈ బార్బిక్యూ నేషన్ లాంటి, లేకపోతే బార్బిక్యూ స్టైల్ లాంటి స్టైల్లో ఈరోజు ఇక్కడ నంద్యాలలో కూడా ఏర్పాటు చేయడం నిజంగా ఒక మంచి పరిణామం. యంగ్స్టర్స్ కొత్త కొత్త రెస్టారెంట్స్ని ట్రై చేసి ఆ కాన్సెప్ట్ని నంద్యాలకు కూడా పరిచయం చేస్తున్నారు. మరి ఈ బార్బిక్యూ గ్రిల్స్ కూడా మంచి సక్సెస్ సాధించడమే కాకుండా ఇంకా మరెన్నో బ్రాంచెస్ కూడా ప్రారంభించేలాగా వీళ్ళకి స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విషయం ఓపెన్ చేస్తాను. నంద్యాలలో బార్బిక్యూ ఆదిత్యాస్ బార్బిక్యూ గ్రిల్స్ ఓపెన్ చేశాము. రవి సార్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ హోటల్లో మేము వచ్చేసి అన్లిమిటెడ్ బఫెట్ ఇస్తాము. 70+ ఐటమ్స్, చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్ని అన్లిమిటెడ్గా ఇస్తాము మేము. అన్నగారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.